ఇంగ్లాండ్ ఆటగాడు బెస్టోక్స్ వన్డే కెరీర్ కు వీడ్కోలు చెప్పినప్పటి నుంచి 50 ఓవర్ల క్రికెట్ మనుగడపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. వన్డేలకు కళ తగ్గుతుందని, అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ నుంచి నెమ్మదిగా తొలగించాలని వసీం అక్రమ్ లాంటి మాజీ క్రికెటర్ల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా దీనిపై స్పందించాడు. వన్డే మ్యాచ్లను 40 ఓవర్లకు కుదిస్తే మంచిదని అభిప్రాయపడ్డాడు. స్టోక్స్ రిటైర్మెంట్ పై పాకిస్తాన్ ఆటగాడు షహీద్ అఫ్రీది స్పందిస్తూ, వన్డే మ్యాచ్లను వినోదభరితంగా మార్చాలంటే వాటిని 50 ఓవర్ల నుంచి 40 ఓవర్లకు కుదించాలన్నాడు. అఫ్రీది అభిప్రాయాన్ని రవిశాస్త్రి సమర్థించాడు. మ్యాచ్ వ్యవధిని తగ్గించడం వల్ల వన్డేలకు ఎలాంటి హాని ఉండదన్నాడు. వన్డే క్రికెట్ ప్రారంభమైనప్పటి నుంచి ఒక్కో మ్యాచ్ 60 ఓవర్లు ఉండేది. 1983లో ప్రపంచ కప్ గెలిచినప్పుడు 60 ఓవర్లు వన్డే ఆడాం. ఆ తర్వాత 60 ఓవర్లు చాలా ఎక్కువ సమయమని భావించారు. అందుకే వాటిని 50 ఓవర్లకు తగ్గించారు. అప్పటి నుంచి 50 ఓవర్లతో వన్డేలు ఆడుతున్నారు. సుదీర్ఘ కాలంగా అదే ఫార్మాట్ లో వన్డేలు కొనసాగుతున్నందున ఇప్పుడు దీన్ని ఎందుకు మార్చకూడదు? ప్రస్తుత పరిస్థితుల్లో 50 ఓవర్లు చాలా ఎక్కువే. అందువల్ల ముందు చూపుతో సమయానుకూలంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని, వన్డేలను 40 ఓవర్లకు తగ్గించాలి, అప్పుడే ఈ ఫార్మాట్ ను కొనసాగించగలరని రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఇంగ్లాండ్ స్టార్ ఆల్రౌండర్ బెస్టోక్స్ ఇటీవల వన్డే క్రికెట్ కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. శారీరక మానసిక పరిస్థితుల దృష్ట్యా 3 ఫార్మాట్లలో ఆడడం కష్టంగా ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్టోక్స్ తెలిపాడు. అప్పటి నుంచి వన్డేల భవిష్యత్తుపై చర్చ నడుస్తుంది. T20 ఫార్మాట్ కు పెద్ద ఎత్తున ప్రేక్షక ఆదరణ పొందుతున్న వేళ 50 ఓవర్ల పాటు ఆడాలని ఏ ఆటగాడు కోరుకోవడం లేదని మాజీలు చెబుతున్నారు. అందువల్ల వాటిని క్రమంగా తగ్గిస్తూ పూర్తిగా రద్దు చేయాలని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై ICC ఎలాంటి ఆలోచన చేస్తుందో మరి చూడాలి.